జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. కర్పూరం గురించి చాలామంది చాలా రకాలుగా అడుగుతున్నారు. అలాగే సరే కదా అనేసి నేను మళ్ళీ చేయించడం మొదలుపెట్టాను. చాలామంది తెప్పించుకున్నారు. తెప్పించుకున్న తర్వాత అసలు కర్పూరం అంటే ఇప్పుడు మీకు నేను ఒక సమస్య మీద నేను పూజ చేసి మీకు కర్పూరం ఇస్తానమ్మా అని అన్నాను. కానీ ఆ సమస్యకి పరిష్కారం కర్పూరం ఎలా చెబుతుంది, నిజమేనంటారా అని అంటే ఇది నిజమేనండి. మీరు చాలామంది తీసుకెళ్ళిన వాళ్ళు నాకు చాలామంది చెప్పారు. ఏదైనా సరే నేను పరిశీలించకుండా నేను మీకు ఏది నేను చెప్పను. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇగో చూడండి, ఈ కర్పూరం వచ్చేటప్పటికి స్వామివారికి ఇష్టం అని నేను చెప్తున్నాను. అయితే ఈ కర్పూరాన్ని నేను చేయిస్తాను, ఇలా కోన్లు రూపంలో చేయిస్తాను. ఇందులో ఏంటంటే కొంత పాళ్ళు, అంటే ఎక్కువ శాతం కాకుండా కొంత పాళ్ళు మీకు పచ్చ కర్పూరాన్ని కలిపించి నేను చేయిస్తాను. చేయించిన తర్వాత ఇది మీకు ఏంటి అంటే చూడండి, ఏ సమస్యల నుంచి క్లియర్ చేస్తుంది అంటే భారీగా మీరు అంచనా వేసుకోకండి. భారీగా పెద్ద పెద్ద కోరికలు కాకుండా చిన్న చిన్న కోరికలకు కూడా మన మనసు ఎక్కువ శాతం బాధపడుతూ మనం ఎక్కువ శాతం టెన్షన్ పడుతూ ఉంటాం. అలాంటి వాటిలన్నింటిని కూడా క్లియర్ చేస్తుంది. ఏంటి అనంటే ఈ కర్పూరం ఎవరైతే కర్పూరం తెప్పించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు నాకు ఆర్డర్ పెట్టిన తర్వాత నేనేం చేస్తానంటే 3 రోజుల పాటు నేను పూజ అనేది చేస్తాను మీ గోత్రనామంతో. అలాగే మీకు ఏదైనా ఒక సమస్య కోసం పూజ చేసిన తర్వాత నేను మీకు పంపించడం అనేది ఉంటుంది. మాక్సిమం మీకు ఆర్డర్ తీసుకున్న తర్వాత ఒక 10 రోజులైనా సరే మీకు రావడానికి 10-11 రోజులు పడుతుంది. ఇది గుర్తుంచుకోండి. తర్వాత ఏంటి దేని గురించి అని అంటే ఇప్పుడు చూడండి, చాలామంది ఏమంటారంటే అమ్మా పూజ చేయాలంటే మీరు చెబుతున్నారు, నిజంగా ఆ వీడియో విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది, ఏమైనా సరే నేను సాయంత్రం పూజ చేసేసుకోవాలి, రేపు పూజ చేసేసుకోవాలి అనుకుంటున్నాను కానీ నేను చేసుకోలేకపోతున్నాను, ఎలాగమ్మా అనేసి అడుగుతున్నారు. అలాగే మా ఇంట్లో చీటికి మాటికి ప్రతి విషయంలోనూ గొడవలు అవుతూనే ఉంటున్నాయి అమ్మా అనేసి అంటున్నారు. అలాగే భార్యాభర్తల గొడవలండి, భార్యాభర్తల మధ్యన గొడవ లేకుండా అనేది ఎవరి జీవితాలు వెళ్ళవు, అది అందరికీ తెలుస్తున్న విషయమే. కానీ అలక తీరిపోయిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉండటం అనేది కూడా అది నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకొకటి, కొంతమంది బీరువా ఉందమ్మా మాకు బీరువాలో డబ్బు అనేది నిలకడగా ఉండనే ఉండటం లేదు అనేసి అంటున్నారు. అలాగే ఎవరైనా చిన్నగా అంటే ఏదైనా చిన్న ఒక సంస్థని అదేంటి స్టార్ట్ చేసామమ్మా అది ఎక్కువ శాతం వృద్ధిలోకి వెళ్ళటం లేదు, అక్కడ డబ్బులు రావట్లేదు అనేసి అంటున్నారు. అంటే ఏదైనా వ్యాపార సంస్థలోనైనా సరే ఈ కర్పూరాన్ని ఒక్క కోరిక మీద మీరు తీసుకుని వెళ్ళి ఇప్పుడు మీరు పూజ చేయాలి అనుకుంటున్నారు కానీ మీకు నిలకడగా మనసు ఉండలేదు, మీరు ఏం చేస్తారంటే ఈ కర్పూరం తీసుకెళ్ళిన తర్వాత మీకు దీంతో పాటు నేను పసుపు కుంకుమ పంపిస్తాను. తీసుకెళ్ళిన తర్వాత దాన్ని చక్కగా ఈ పేపర్ని తీసేసేసి స్వామివారి దగ్గర ఒక రాగి ప్లేట్ కానీ లేదంటే ఇత్తడి ప్లేట్ కానీ లేదంటే గాజుదైనా పర్వాలేదు, కానీ వెండిదైనా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ దాంట్లో పెట్టకండి. పెట్టకుండగా దాని కింద స్వామి నిత్యం నిన్ను సేవించుకోవాలి, అమ్మను సేవించుకోవాలి అని ఒక తెల్లటి పేపర్ మీద రాసేసి ఆ పేపర్లో దాని పళ్ళెంలో పెట్టి దాని మీద ఈ కర్పూరం పెట్టేసేసి, ఇది పళ్ళెంలో మీరు రాసిన పేపర్ పెట్టి దాని మీద ఈ దేంటి కర్పూరాన్ని పెట్టేసేసి మీకు నేను పసుపు కుంకుమ ఇస్తాను కాబట్టి కొంచెం పసుపు కుంకాన్ని దాని మీద వేసేసి అలా స్వామివారికి కుడి చేతి పక్కన పెట్టేసి వదిలేయండి. వదిలేసారనుకోండి మీరు మీ పూజ అంటే మీకు ఆ రోజు కాడి నుంచి మీరు గమనించుకున్నట్టయితే చాలా మటుకు చక్కగా మీరు ప్రశాంతంగా పూజ చేసుకోవాలనిపిస్తుంది. అందులోనూ దేవుడి మందిరం తలుపులు కానీ కర్టెన్ కానీ ఆ దేవుడి గది తలుపులు తీసేటప్పటికి ఈ కర్పూరంతో సువాసన భరితంగా ఉండటం అనేది ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ దేవుడి మందిరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అనేది తప్పుకుండా అనేది ఉంటుంది. దాని వలన మనకి పూజ చేసుకోవాలి, స్వామిని సేవించుకోవాలన్న కోరిక కలుగుతుంది. అలాగే చిటికి మాటికి ఇంట్లో వాళ్ళందరికీ గొడవలు అవుతున్నాయనుకోండి, హాల్లో పెట్టుకోండి. హాల్లో పెట్టుకున్నప్పుడు కూడా మేము చక్కగా ప్రశాంతంగా అందరం కూడా కలిసి మెలిసి సంతోషంగా ఉండాలనేసి ఒక చిన్న చీటీ రాసి హాల్లో మీరు ఏ టేబుల్ మీద అయినా టీవీ ముందైనా ఎక్కడో అక్కడ పెట్టుకోండి. ఈ పేపర్ తీసేసి పెట్టుకుని పైన పసుపు కుంకుమ వేసేసి తర్వాత మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఎక్కడైతే నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో అక్కడ ఎక్కువ శాతం కరిగిపోవడం అనేది ఉంటుంది, అది ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత భార్యాభర్తల గొడవ అనుకోండి, వాళ్ళు బెడ్రూమ్లో పెట్టుకోండి.
భార్య ఇద్దరం సఖ్యతగా ఉండాలి ప్రేమ అనురాగాలతో ఉండాలనేసి మీరు అదేంటి మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. అలాగే పిల్లల చదువులు అండ్ చక్కగా చదవట్లేదు ప్రశాంతంగా చదువుకుంటలేదు అని అనుకుంటే గనక వాళ్ళ టేబుల్ మీద పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న ఆటలు అన్నమాట. తల్లిదండ్రులు కంగారు పడిపోతుంటారు కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే ఎవరైనా అంటే భారీ అమౌంట్ కాకుండా సింపుల్గా ఏదైనా సరే కొంత డబ్బు పట్టుకెళ్ళారమ్మా ఆ డబ్బులు మాకు రావాలనుకుంటున్నాము అని అనుకుంటే గనక మీరేం చేస్తారంటే దానికి నిమిత్తం మీరు పూజ చేయించుకుంటారు కాబట్టి ఈ పట్టుకెళ్ళిన తర్వాత అదే ప్లేట్లో కింద వ్యక్తి పేరు రాసి ఇతని నుంచి నాకు అతి శీఘ్రంగా డబ్బులు వచ్చేయాలనేసి ఈ పేపర్ తీసేసి పెట్టి మీరు పైన పసుపు కుంకుమ వేసేసి వాయు మూల అంటే మీ గది మీ చిన్న బెడ్రూమ్లో అంటే మీ ఇంటి అంతటికి వాయు మూల అలాగా పెట్టేసి ఉంచేయండి. అలా గనక పెట్టినట్టయితే ఇది కరుగుతూ ఉన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ కరగటం మొదలు పెట్టిన తర్వాత అవతల వ్యక్తి నుంచి మీకు ఆ డబ్బులు రావడం అనేది ఉంటుంది. అలాగే మీకు ఇంకొకటి ఏంటంటే ఇంకేదైనా కూడానండి ఏదైనా అంటే చిన్న చిన్న కోరికలు ఏదైనా చిన్నగా నాకు జాబ్ రావాలనుకుంటున్నారు అదే వ్యాపార సంస్థ అనుకోండి నాకు వ్యాపారంలో ధనాకర్షణ పెరగాలి అని అనుకుంటే కనుక ఆ మంత్రం అలాగే రాసి మీరు చక్కగా ప్లేట్లో పెట్టి మీ వ్యాపార సంస్థలో కనుక ఒక టేబుల్ మీద పెట్టారనుకోండి. అక్కడ ఇలాగ ఎవరైతే ఈ కర్పూరం నుంచి వచ్చే స్మెల్ని కనుక పీల్చుకుంటూ అలాగే ఈ కర్పూరం నుంచి వచ్చే స్మెల్కి ఏమవుతుందంటే జ్యేష్ఠాదేవి అక్కడ ఉండదండి. మన అందరికీ తెలుసు కదా సువాసన భరితంగా ఎక్కడైతే వస్తుంటుందో అక్కడ ఆ తల్లి ఉండదో లక్ష్మీదేవి వస్తుంది అని మనకు తెలుసు. అందులోనూ కర్పూరం అంటే సాక్షాత్తు విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఇందులో మీకు పచ్చ కర్పూరాన్ని కొంచెం కల్పిస్తున్నాను కాబట్టి మీకేమవుతుందంటే ఆ తల్లికి ఆ స్వామికి ఎంతో ఇష్టం కాబట్టి అప్పుడు ఆ అమ్మవారు అనుగ్రహం అనేది ఉంటుంది. ఇలా నేను దేవుడి మందిరంలో అయితే కంపల్సరిగా నేను పెట్టుకుంటానండి. అలాగే బీరువాలో కూడా మీరు కంపల్సరిగా నేను బీరువాలో కూడా చాలామందికి బీరువాలో డబ్బులు అనేది నిలకడగా ఉండవు. అలాంటి వాళ్ళు చక్కగా బీరువాలో కనుక పెట్టుకున్నట్టయితే బీరువా తలుపు తీసేటప్పటికి మా ఇంట్లో అయితే బీరువా తలుపు తీసేటప్పటికి మొత్తం అర్లన్నిటిలో నుంచి కూడా జవ్వాది వాసన వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మెయిన్ అదేంటి డబ్బులు పెట్టుకునే బాక్స్లో అది కనుక తీసామనుకోండి జవ్వాది వాసన ప్లస్ కర్పూరం వాసన కర్పూరం కంపల్సరిగా ఆ కర్పూరం కరుగుతుంది అని అనుకునేటప్పటికి మళ్ళీ నేను పూజది నేను చేసుకుని మళ్ళీ అక్కడ పెట్టుకుంటాం అనేది ఉంటుంది. ఇలాగనమాట ఏంటి అని అంటే ఎక్కడైతే మనం కర్పూరం వాసన అనేది వస్తూ ఉంటుందో అందులోనే మనకు కూడా చాలా మంచిదండి. లక్ష్మీదేవి రావడం అనేది ఉంటుంది జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవడం అనేది ఉంటుంది. ఇలా గనక మీరు చేసుకున్నట్టయితే చాలా చక్కటి సంతోషకరమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు. ఇంకొకటి గుర్తుంచుకోండి అలాగే ఇది తెప్పించుకుంటాం అనేది మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎలా లేదనుకున్నా మీ దగ్గరకు వచ్చేటప్పుడు అంటే నేను పంపించడమే ఒక 11 రోజులు పట్టవచ్చు లేదా ఈ మధ్యలో నాకు పర్వాలేదు అయిపోయింది అని అనుకుంటే కనుక నేను పంపించేస్తాను. ఎందుకంటే ఇటు అపాయింట్మెంట్లు చూసుకోవాలి ఇటు మీకు ఇచ్చేసుకోవాలి తర్వాత వీళ్ళు ప్యాకింగ్లు అవి చెయ్యాలి కాబట్టి అంతే తప్ప ఇంకోటి అని కాదు. కంగారు పడద్దు. అలాగే ఎవరికి కావాలనుకున్నా కూడా తెప్పించుకోండి. స్వామి దయ వల్ల మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.